అటు చూడు. ద్వారకా నగర్లో ఒక సైట్ కొన్నాను, సీతమ్మ దారిలో ఫ్లాట్ కొన్నాను. మీ డాడీ చెన్నైని పబ్లిక్ లిమిటెడ్ చేసాడురా, ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి కానీ మీ మమ్మీ పార్ట్ టూ అదిరిందిరా. అచ్చం ముదిరిపోయిన మా అంతా కొలకరణలాగా ఉంది. పిచ్చివాగుడు వాక్కు. ఏయ్, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో తెలుసా నీకు? నాకు లిప్ రీడింగ్ తెలుసురా. నీకు బుక్ రీడింగే రాదు, ఇంకా లిప్ రీడింగ్. ఎనవా అంకుల్, ఈ హార్ట్ నీది, ఈ జేబు నీ కోసం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఆంటీ, ఆ డార్లింగ్, మీరు నాకు మనసిచ్చారు, మీ పర్సులో డబ్బులు ఇచ్చారు, మరి మీ ఇంట్లో చోటు ఎప్పుడు ఇస్తారు? అంకుల్, అది నీ సొంతం, నువ్వు ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు. ఆంటీ, మరి ఆల్రెడీ అందులో రెంటకున్న మీ ఆవిడ సంగతి ఏంటి? అంకుల్, అది జస్ట్ వంటింటి కుందేలు. అంత మాట అన్నాడా? ఆ చూస్తోంది చెప్తున్నావండి, ట్రూ ట్రాన్స్లేషన్. ఏంట్రా, టైం ఎంత అయింది, ఇప్పుడే రావటం? సారీ, కాసేపు ఆగొస్తా ఉండి, వెనక్కి పిలుచుకోండి. రై, చంపేస్తాను కదా. అది మీ వల్ల కాదు కానీ, ఈ లెటర్ ఈ రోజు పోస్ట్ చేస్తే ఎల్లుండి ఢిల్లీ చేరుతుందా? ఎల్లుండి ఢిల్లీకి ఖచ్చితంగా చేరుతుంది, కావాలంటే రాజస్థాన్. అసలు చేరదు, ఎందుకంటే నేను దీని మీద బొంబాయి. అబ్బా, ఏయ్ నాకురా. హలో, ఎస్ మోహన్ హియర్. నువ్వెవరైతే నాకెందుకు? ముందు పక్కన ఉన్న కుర్రాడికి ఇవ్వయ్యా. నీకేన అనుకుంటా. నాకే కదా, నాకు తెలుసు. హాయ్, సునీల్ స్పీకింగ్, హూస్ ఆన్ ద లైన్? నీకు అంతకన్నా ఇంగ్లీష్ రాదు కానీ ఫోన్ వేణుకి ఇవ్వబోయ్. నీకేరా ఫోన్, ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారు. ఇంకెప్పుడు ఫోన్ చేద్దాం చెప్పు. హలో హలో, నేను శృతిని. శృతియా? నేనే బాబు, యాక్సిడెంట్ మెకానిక్. వేణు లేడండి. ఎక్కడికి వెళ్ళాడు? తెలీదండి. ఎప్పుడు వస్తాడు? సాయంత్రం రావచ్చు, లేకపోతే రేపు రావచ్చు, లేకపోతే ఎల్లుండి రావచ్చు. నాన్న వెళ్ళొస్తానే. ఎవరా ఈ అమ్మాయి? బాప్ ఏక నంబరి, బేటా దస్ నంబరి. సరిగా చెప్పిదావరా? కుదా తేరా గవా. పోయింది, వీడికి మతిపోయింది. టెండూల్కర్ అవుట్ అయితే ఫ్యాంటాస్టిక్ అంటావేంటి? ఏహే, అది కాదు. అసలు ఈ సీరియల్ ఎంత అద్భుతంగా రాసిందో రేణు, ఐ లవ్ హర్. ఇందులో తమాషా ఏంటంటే, చిన్నప్పుడు అమ్మాయి అబ్బాయి. నిన్నే నా మోకాలి దెబ్బ తగిలి నా మెదడు పనిచేయట్లేదు. ఎవరండి మీరు? ఏ కథలో చూసినా ఇంతేగా ఉంటుంది, హీరో హీరోయిన్ లవ్ చేసుకోవడం, వాళ్ళ లవ్ని పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవడం, వాళ్ళు పెద్దవాళ్ళు ఎదిరించి పెళ్లి చేసుకోవడం. ఇదిగో అమ్మా, నాకు బోర్ అంత పనుంది, నువ్వు పని చూసుకోపో. రే అన్నయ్య, ఈ కథ వినే రా ప్లీజ్ రా. మనసంతా నువ్వే అని ఒక సీరియల్ ఉంది, రేణు రాస్తుంది. ఎంత బాగా రాస్తుందో తెలుసా? చిన్నప్పుడు అనూ చంటి అని ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు రా, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఆ ఊరు నుండి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. వెళ్ళిపోయే ముందు ఆ అమ్మాయి చంటికి ఒక వాచ్ గిఫ్ట్ గా ఇస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తారో అని ఒకటే టెన్షన్ రా. మిగతా కదా వచ్చేవారం చెప్తానే. మీటర్ 35 రూపాయలండి. తీసుకో. ఇంకా 5 రూపాయలు ఇవ్వండి సార్. ఎందుకు? అప్పేకి వచ్చాం కదండి. డౌన్లోకి కదా, దానికి తిరిగి చెల్లు. వాళ్ళే బేరమే. ఏంటంకులు, ముస్తా 5 రూపాయల కోసం ఆటో ఓడితే గొడవ? ఇవ్వచ్చు కదా. నువ్వు కూడా ఎక్కువ కదా, నువ్వు ఇవ్వచ్చు కదా. ఓ సామెత ఉందండి. ఏంటో అది? ఉందన్నాను కానీ తెలుసానన్నా. మన దగ్గర మందు ఉంది, వాళ్ళ దగ్గర లేదు. ఎవరినో దూరుతారు, జాగ్రత్త. నమస్తే సార్. నమస్తే. ఏంటి రేణు, ఇప్పుడే వచ్చేది, నీకోసం చూస్తున్నా. హాయ్ హాయ్. ఏ శృతి, ఎమ్మె రేణు అని మన పత్రికలో మనసంతా. నీకు రేణు గారిని పరిచయం చేసిందే నేను. నిజం కదా? అటు సార్, సార్ అటు కాదు సార్, ఇటు సార్. మరి ఆ ఫంక్షన్ ఏంటి? స్వాతి మ్యాగజైన్ ఫంక్షన్ సార్. మరి మన మ్యారేజ్ ఫంక్షన్ అక్కడ సార్? రండి సార్, రండి. హాయ్, హలో, హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ. భోజనాలు అక్కడ? అక్కడ తాంగారు పండినట్టున్నాడు. రే, నువ్వు కూడా రావాలరా, ఇక్కడ కనిపించావు, మళ్ళీ ఎక్కడ కనిపిస్తావు లేదు. బాగోదేమో అంకుల్, వెళ్ళకపోతే బాగుండదు కదా. ఏ
shall we take the bottles? No. Only in glasses. Only glass? Yes, sir. Sir, Renu Rasinava. Manasanta Nubbe. Serial response. Excuse me. Function ఇంకా మొదలవలేదు. మీరు ఎవరి తాలూకు అండి? చంద్రబాబు నాయుడు తాలూకు. ఆయన మాకు సీఎం అవుతారు లేండి. లాగించండి లాగించండి. ఇంకా తాగేసి కూడా మనలాగా పేపర్స్ వాడే ఉంటాడు, అందుకే లాగించేయమంటున్నాడు. అదే వాడి ఇంట్లో. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, వాట్ సర్ప్రైజ్. నిజంగానే సర్ప్రైజ్ అండి. వస్తానండి. ఇంకా భయపడతారండి? మనం ఇప్పుడు ఫ్రెండ్స్ కదా. రండి, మిమ్మల్ని మా డాడీ పరిచయం చేస్తాను. అది కాదండి, ఇప్పుడు రాగానే మన పార్టీ స్టార్ట్ చేసేస్తాం. నమస్కారం అండి. మందు అక్కడ బాబు. అవి నేను తాగానండి. ఫుడ్ అక్కడ. అది కాదండి, మా నాన్న. నాన్న బాటిల్ వేణు స్కాచ్ రా. బాగుంది స్కాచ్, ఎన్ని పేకలు వేసినా ఎక్కట్లేదు. నీకేమన్నా నాకు ఎక్కేసింది. ఎక్స్మి సార్, తమది ఎన్నో పేకు. నాన్న, ఈయన ఎవరు అనుకుంటున్నారు? ఎవరు? స్వాతి ఎడిటర్ శివరామ్ గారు. ఈ ఫంక్షన్ ఈయనదే. గుడ్ మార్నింగ్ సార్. పొద్దున్నే వచ్చి చెప్పండి. సార్, ఎంపీ గారు వచ్చేసారు. మళ్ళీ ఏంటి? మందు మిగిలిపోయింది, ఆయన ఫీల్ అవుతాడు, అందుకని తాగుతాం. పెట్టేయండి అన్న. నువ్వు ఎలా తాగు కదా, నువ్వు పోరా. పెట్టు నన్న, ప్లీజ్ పోరా. పో నన్న. చూడండి, తాగడం మనం తాగనివ్వడం. పోరా. ఈవిడేంట్రా తిన్నగా ఇంటికి వచ్చేసింది. అయ్య బాబు, మీ డాడీ డైరెక్ట్ ఇంటికి తీసుకొచ్చాడు. కొంపలు మునిగిపోతున్నట్టు ఎక్కడికా పరుగులు? ఇక్కడ నిజంగానే కొంపలు మునిగిపోతున్నాయి. నోటో నోటో కొనుక్కొని వస్తారే, కష్టం వినపడేటట్టు చెప్తావండి. నీకు వినపడలే చెప్తే మేము చచ్చిపోతాం ఇక్కడ. ఇది ఉంచు, మళ్ళీ వచ్చి తింటాను. నమస్తే అండి. నమస్తే. నా పేరు మాధవి. మోహన్ లేడా? ఆయన బయటకు వెళ్ళారు, ఇప్పుడే వచ్చేస్తారు. మీరు కూర్చోండి. రండి. ఇంతకీ మీరు? అది ఏంట్రా? పతి పత్ని ఎవరు? ఏమైందా మీకు? ఏమీ కాకముందు లోపల పోతే చెప్తాను. ఒక్క నిమిషం ఉండండి. నాన్నగారి కోసం వచ్చినావాడిని కూర్చోబెట్టేసి నన్నెందుకు లాక్కొచ్చారా? లేకపోతే నాన్నే నిన్ను వదిలేసేటట్టున్నాడు. అంటే? అంటే ఆవిడ అతిథి కాదంటే మీకు సవతి. ఖచ్చితంగా విల్లులో దానికి ఏదో రాసుంటాడు, అందుకే ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చింది. కొంపతీసి ఇల్లు కానీ రాస్తాడేమో. దీని సంగతి నేను చూసుకుంటాను. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. ఈయన ఎక్కడికి వెళ్ళారండి? కాఫీ తాగండి. మోహన్ మీకు అన్ని చెప్పే ఉంటాడు. ఆయన ఏం చెప్పలేదు, అన్నీ అబ్బాయి చెప్పాడు. మీరు కాఫీ తాగండి. అమ్మాయికి సంగీతం ఏమన్నా నేర్పించారా? ముందు కాఫీ తాగు. ఏంటండి, పంచదార బదులు కారం కలిపారా? కాపురం చేసే ఆడదాన్ని కాబట్టి కాఫీలో కారంతో సరిపెట్టాను, లేకపోతే విషం కలుపుండేదాన్ని. తాగు, ముందా కాఫీ తాగు. తాగమన్నా. ఏం జరుగుతుంది? అరే మాధవి, నువ్వు సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్, అమర ప్రేమ. ఇంకా ఎన్నాళ్ళు మన వాళ్ళు ముస్తారండి? ఇంట్లో పెళ్ళాను నేనుండగా ఇంకో ఆడదాన్ని ఇంటికి తీసుకొస్తారా? ఆవిడ ఎవరనుకున్నావే? కాలేజీలో నా క్లాస్మేట్. ఓహో, ఈ లింక్ అప్పటి నుంచే అన్నమాట. చంపేస్తాను రాయ్. నార్మై, నువ్వు ఆవిడ మ్యారేజ్ బ్యూరో నడుపుతోంది, రేఖ మంచి సంబంధం చూడమని చెప్పాను. అది చెప్పడానికి ఇంటికి వచ్చి ఉంటుంది అంతే. మీరు ఇన్నాళ్ళు ఆవిడని కలిసి ఎందుక? అందుకు కాదా? నీకేం చెప్పాను? చంపేస్తాను. గుర్తుంచుకో. ఏమనుకోకండి, అనవసరంగా మిమ్మల్ని అబద్ధం చేసుకున్నాను. నన్ను అబద్ధం చేసుకుంటే చేసుకున్నారు, రేపు మీ ఇంటికి పెళ్లి వారు వస్తున్నారు, వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి. మోహన్, ఇదిగో పెళ్లి కొడుకు డీటెయిల్స్ జాతకం. థాంక్స్. వెళ్ళొస్తానండి. ఓకే వేణు, ఇదిగో నువ్వు వెళ్ళి డబ్బు. అంకులాడు మూడు బాగాలేదు. ఏంట్రా, ఏం జరిగింది? చెప్పాను కదా, అటు మూడు బాగాలేదని. ఆ విషయం వాడు కదా చెప్పాల్సింది. వాచిపోయింది. వచ్చి వాచిపోదా? రై, నీ మూడు బాగుపడగానే నువ్వు వెళ్ళి ఆ పిల్లకి డబ్బిచ్చిరా. ఏ పిల్ల? రాత్రి ఓ పిల్ల వచ్చింది లేవా? అంటే రాత్రులు మీరు ఇలాంటి పనులు కూడా చేస్తారా? కొట్టాను. రాత్రి బార్లో కట్టాలని డబ్బులు లేకపోతే ఈడ ఆ పిల్లకి ఫోన్ చేశాడు, ఆ పిల్ల వచ్చి డబ్బులు కట్టింది. నువ్వు? నాన్న, నేను రాత్రి శృతికి ఫోన్ చేశాను కదా. అవునరా? తను వచ్చి డబ్బులు కూడా కట్టింది కదా. అవునరా? గుర్తొచ్చిందన్న, దొరికింది. ఏంటమ్మా అంత సిన్సియర్ గా ప్రార్థిస్తున్నావు? రేపు ఏమన్నా పరీక్ష? లేదు డాడీ, అగ్ని పరీక్ష. అగ్ని పరీక్ష? ఏంటది అది? చంటి అన్ను కలుస్తారో లేదో అని ఎంత టెన్షన్ పడుతున్నాను. ఎందుకు కలవరు? ఏమన్నా ప్రాబ్లమా?
అనుచంటి విడిపోయేలా ఉన్నారు డాడీ. ఓ సదేనా, నా దగ్గర తీసుకురా, అర్థం చేసుకునేట్టు ప్రయత్నిస్తాను. వాళ్ళు రాలేరు డాడీ. ఏంటి పాపం, హ్యాండిక్యాప్డా? కాదు, వాళ్ళు మనసంతా నువ్వే సీరియల్ లో పాత్రలు. సీరియల్ లో పాత్రలకు ఇంత సిన్సియర్ పూజలా? నీకు పైత్యం బాగా పుదిరింది, నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. స్వామి, ఈ కేసుని తీసుకొచ్చి నీ కోర్టులో వేస్తున్నాను. నువ్వే ఎలాగైనా వాళ్ళిద్దరిని కలపాలి స్వామి. అమ్మాయి ఎవరు నన్ను చూసి నవ్వుతుందిరా? రే, నీ మొహం చూస్తే నాకే నవ్వుతుంది. ఆ అమ్మాయి నవ్వడం పెద్ద విషయం ఏంటి? ఎరా, నీ కంటికి నేను ఎలా కనబడుతున్నానా? మనిషి అని వాడు ఎవడన్నా నీళ్ళు తింటాడా? ఒకటి తీసే, ఇప్పుడు ఈజీగా తినేచ్చు. అవునరా, మీ ఇంటి ఓనర్ అమ్మాయికి నీ లవ్ సాంగ్ చెప్తానన్నావు కదా, ఏమైంది? మొన్న సరాసరి వెళ్ళి కలిసి చెప్పేశాను రా. చూడు కల్పన, ఆ రాకేష్ లాగా నేను అంత అందగాని కాదు. రాకేష్ లాగా నా దగ్గర కార్లు అవి లేవు. రాకేష్ లాగా నేను పెద్దగా చదువుకోలేదు. రాకేష్ లాగా నా దగ్గర 5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కల్పన అని చెప్పేశాను రా. అయితే ఏమంది? ఇవన్నీ సర్లే కానీ ముందు రాకేష్ గారి అడ్రస్ చెప్పమంది. హాయ్. ఓ, మీరా? నాట్ బ్యాడ్. బాగానే గుర్తుపట్టారే. బెరర్? ఎస్ సార్. ఏం తీసుకుంటారు? ఐ హావ్ ఎన్ ఐస్ క్రీమ్. ఓకే, వన్ చాక్లెట్ ఐస్. ఓకే. చల్లగా ఉందా? బాగా చల్లగా ఉండాలి డాక్టరా. అలాగే. బాయ్. చాలా థ్యాంక్స్ అండి, ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ్టి వరకు నా లైఫ్లో ఒక లోటు ఉండేది, నాకు ఒక అన్నయ్య లేడని. ఈరోజుతో అది తీరిపోయింది సునీల్ వల్ల. వస్తాను అన్నయ్య. బాయ్ అమ్మా. బాయ్. బాయ్. మంచిదమ్మా. హాయ్ రేణుగారు, మీరా ఇక్కడ? హాయ్, ఐఎమ్ అరుణ్ ఫ్రమ్ మలేషియా. హాయ్, ఐఎమ్ సునీల్ ఫ్రమ్ ఇండియా. నైస్ టు మీట్ యు. హే, నైస్ టీషర్ట్. ఎక్కడ కొన్నారు? వేణుస్. ట్రౌజర్స్? వేణుస్. బెల్ట్, షూస్, అన్ని వేణుస్. వేణుస్ అంటే అంత పెద్ద కంపెనీ అయింది? వేణు అంటే మా ఫ్రెండ్ పేరు. ఇవన్నీ ఇడియే. మీ ఇద్దరిది చిరకాల స్నేహమా? ఫెవికాల్ స్నేహం. హీజ్ అరుణ్, మా బావ. మలేషియాలో చదువుకున్నప్పుడు వీళ్ళింట్లోనే ఉండేదాన్ని. ఓకే. హైదరాబాద్ లో నా మ్యారేజ్. మీరు తప్పకుండా రావాలి. ఏమండే మరి మమ్మల్ని పిలవరా? ఏ, ఇప్పుడు చెప్పగా మీది ఫెవికాల్ ఫ్రెండ్షిప్ అని? మీ ఇద్దరికి ఒకటే ఇన్విటేషన్. సార్ ప్లీజ్, భోజనాలు మటుకు రెండు అట్టండి. హే, కమ్ ఆన్ మ్యాన్. ఓకే, బాయ్. బై బై.